హాయ్ యూవర్స్, వెల్కమ్ టు 99 తెలుగు. రామ్ గోపాల్ వర్మ అనగానే వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా కనిపిస్తాడు. తన సినిమాలు రిలీజ్ అయినా, మరో అంశమైనా, లేదా మెగా ఫ్యామిలీ హీరోలతో ఏదైనా వార్ నడిచినా వర్మ వీర లెవెల్లో చెలరేగిపోతాడు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ఆర్జీవీ వివాదాస్పద ఎపిసోడ్ షాకింగ్కి గురి చేస్తాయి. ఏదో ఒకటి అంటూ కెలుక్కోవడం ఆర్జీవీ లక్షణం. పవన్ పై అతడి వైఖరి ప్రతి అంశంలో ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఇప్పటికే మెగా బ్రదర్స్ చిరు పవన్లపై రకరకాల సందర్భాల్లో ఆర్జీవీ రకరకాలుగా సెటైర్లు విసరడం చూసా. అంతేకాదు, శ్రీరెడ్డి వివాదంలోనూ పవర్ స్టార్ పేరుతో ముడిపెట్టి వర్మ చీవాట్లు తిన్నాడు. తాజాగా మరోసారి పవర్ స్టార్ అన్న బిరుదు గురించి ఆర్జీవీ ప్రస్తావిస్తూ మరోసారి వివాదం రేపాడు. మెగా ఫ్యామిలీలో నిజమైన పవర్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే అనే అర్థం వచ్చేలా వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ కామెంట్ బన్నీ ఫ్యాన్స్ అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోనూ హాట్ టాపిక్ అయింది. వెటరన్ కమీడియన్ అల్లు రామలింగయ్య సిసలైన నట వారసుడిగా సూపర్ స్టార్ మెగాస్ ని అల్లు అర్జున్ అధిగమించడాన్ని ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ వ్యాఖ్యానించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పై ఆర్జీవీ ప్రేమ కురిపించారా, లేక పవర్ స్టార్ ని చిన్న పుచ్చదలిచారా అనే కోణంలో ప్రస్తుతం ఆర్జీవీ ట్విట్ సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ మాత్రం నిజమైన మెగా పవర్ స్టార్ అంటూ వర్మ చేసిన ట్వీట్ వేడి పుట్టించింది. ఇప్పటికే సంక్రాంతి పందెంలో బన్నీ నటించిన అలవైకుంఠపురంలో దుమ్మురేపుతుంది. ఏపీ, తెలంగాణ సహా ఓవర్సీస్ అమెరికాలోనూ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ హవా కనిపించింది. ఇప్పటికే 100 కోట్ల షేర్ క్లబ్లో చేరిపోయింది. కేవలం అమెరికాలో 21 కోట్లు వసూలు చేసింది. సరిగ్గా ఇలాంటి సమయంలో ఆర్జీవీ ట్వీట్ మరింత కిక్ ఇస్తోంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి.